అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నా సండే వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తానండి. సండే కాస్త బయటికి వెళ్ళామన్నమాట, అనకాపల్లి అది వెళ్ళాము. ఈ వ్లాగ్ అంతా మీతో అయితే షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే మంచిగా పూజ అయింది, చూసారు కదా, చాలా ఎర్లీగా అనమాట ఇవాళ, ఎందుకంటే మేము 4కి లేచాము. ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నామన్నమాట కొంచెం, అందుకని ఇక్కడ 5:30 కల్లా పూజ అన్నీ అయినాయి. ఇంకా పిల్లల్ని అయితే లేపడం కూడా అయింది, వీళ్ళు ఫ్రెష్ అవుతున్నారన్నమాట. అయితే ఇవాళ అనకాపల్లి వెళ్తున్నామండి. నూకాలమ్మ తల్లి టెంపుల్ ఫేమస్ కదా, విశాఖపట్నం అంటేనే అనకాపల్లి నూకాల తల్లి, అలాగే విజయనగరంకి పైడమమ్మ తల్లి చాలా ఫేమస్ కదండి, సినిమా నది జరుగుతుంది కదా. ఇంక ఇవాళ అయితే మేము ఇక్కడ పెట్టుకున్నాము. అయితే చాలా అయింది వెళ్ళి, వెళ్దామని అనుకున్నాము. అలాగే కొండకర్ లావా చాలా టూరిస్ట్ పరంగా చాలా ఇప్పుడు బాగా ప్రసిద్ధి చెందుతుంది కదా, అంటే అక్కడ ఫోటోషూట్స్కి చాలా బాగుంటుందండి. ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ మంచి మంచి ఫోటోషూట్స్ అయితే దిగుతున్నారు. మరి ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాము. సరే ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి కొండకర్ లావా అలాగే బొజ్జనకొండ చూద్దామని అనుకున్నాము. పిల్లలు ఎక్కడికైనా తీసుకోవాలని అడిగారు అనమాట, సరే అని చెప్పి మాకు ఇక్కడ ఇక్కడి నుంచి 1 అవర్ అనమాట అనకాపల్లి, అందుకని అక్కడికైతే వెళ్దామని డిసైడ్ అయ్యాము నిన్న. ఇవాళైతే బయలుదేరుతున్నాం. ఇక్కడైతే ఇంకోటి నేను పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను, నేను ముందే రెడీ అయిపోయాను అనమాట. మార్నింగే కదా కొంచెం లేవడానికి ఇబ్బంది పడ్డారు, కానీ తర్వాత అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మా అంతా ఫుడ్ అంతా ఇవాళ బయటేనండి, బ్రేక్ఫాస్ట్ ఇంకా అదేం లేదనమాట. లేవడం రెడీ అయిపోవడం ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోయాము. అయితే మేము మాకు ఇక్కడి నుంచి ట్రైన్స్ ఉంటాయండి ఎర్లీ మార్నింగ్, మేమైతే ట్రైన్కి వెళ్ళామన్నమాట. 1 అవర్ కదా జర్నీ, 1 అవర్ కూడా పట్టదు, ఒక 45 మినిట్స్ అలా లోపే వెళ్ళిపోతాము. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడండి, తను తీసుకువెళ్ళాడనమాట ఆ 3 ప్లేసులకి, అంటే టెంపుల్కి, కొండకర్లావ, అలాగే భజన్కొండ, ఈ 3 తీసుకువెళ్ళి మమ్మల్ని డైరెక్ట్గా వైజాగ్ ఎన్ఈడి దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మేము ఈ టెంపుల్కి అయితే వెళ్ళామండి, అది ఊర్లో ఉన్న టెంపుల్ అనుకుంటా, బాగున్నారు అమ్మవారు చక్కగా అని చెప్పి ఇక్కడ ఒకసారి ఆగైతే ఇక్కడ దండం పెట్టుకున్నాము. తర్వాత అనకాపల్లి వెళ్ళామా, ఇంతకీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందండి, అదే రిమోడల్ అవుతుంది టెంపుల్. మెయిన్ అమ్మవారి దర్శనం అయితే అవ్వలేదన్నమాట, బాలలతల దర్శనమే ఉందంట మొన్న సెప్టెంబర్ నుంచి కూడా. ఇది నెక్స్ట్ ఇయర్ ఓపెన్ అవుతుందంట మళ్ళీ టెంపుల్ ఫుల్ కంప్లీట్గా. సండే వెళ్ళాం క్రౌడ్ లేదా ఏంటా అనుకున్నాను, కానీ అంటే అనకాపల్లి సండే అసలు ఖాళీ ఉండదండి, నూకాలతల్లి టెంపుల్ ఎప్పుడు ఖాళీ ఉండదు అసలు సండే, కానీ కొంచెం తక్కువ ఉన్న జనం ఏంటా అనుకున్నాను. కానీ ఇంతకీ ఏంటంటే విషయం అదనమాట, మళ్ళీ టెంపుల్ అనేది రిమోడల్ అవుతుంది, కానీ బాలల దర్శనం అయితే పెట్టారంటే ఉత్సవమూర్తులు అది మనకి ఉంటారు కదా అక్కడ దర్శనం అయ్యింది. ఇంకా అక్కడే ఏంటంటే సాయిరామ అని ఉందండి, అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం ఫస్ట్ టెంపుల్ దర్శనం అవగానే. ఇంక పిల్లలు అయితే ఉండరు కదా ఇంకా అంతకుమించి ఎక్కువసేపు, ఇంకా అందుకని ఫస్ట్ ఇక్కడ తీసుకువెళ్ళాము. ఇక్కడి నుంచి ఏంటంటే మనకి కొండకర్ లావా ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట, అంటే ఒక 1/2 అవర్ జర్నీ పడుతుంది. అందుకే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసి ముందు ఆవి దగ్గరికి అయితే బయలుదేరాము. కానీ చాలా మంచి ప్లేస్ అండి, అంటే నేచర్ లవర్స్కి అయితే మాత్రం నిజంగా చాలా బాగా నచ్చుతుంది. ఏ సౌండు లేదు, ఏ శబ్దము లేదు, ఆ నీళ్ళ సౌండు, మనము, ఇంకా చాలా బాగుంది, చూపిస్తాను మీకు. మొత్తం ఆవంతా కూడా మంచిగా కలవపూలు ఉంటాయన్నమాట. మొన్న పండగ జరిగింది కదా వరలక్ష్మి వ్రతంకి, మరి తీసారంట కలవలన్నీ, కానీ అక్కడక్కడ చాలా బాగున్నాయి, మామూలుగా అయితే ఫుల్గా ఉంటాయన్నమాట. ఇంకోటి ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం టికెట్ తీసుకోవాలి, ఇక్కడి నుంచి బోట్కి టికెట్ తీసుకోవాలి, అది పర్ పర్సన్ 300 అండి, అంటే చివరి వరకు తీసుకెళ్ళి 1.5 అవర్ టైం పడుతుంది అనమాట. లేదా 150 కూడా ఉంది, అది కొంచెం దూరం తీసుకువెళ్ళి తీసుకొస్తారంట, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం. ఇప్పుడు చాలా ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి, ఫోటోషూట్ కూడా సపరేట్ ఛార్జెస్ అది ఉంటాయి, అంటే మంచి లొకాలిటీ కదా, ఫోటోషూట్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇంకా మేమైతే టికెట్స్ తీసుకుని బోట్ ఎక్కేసాము. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా చాలా బాగుందనమాట, మాకైతే చాలా నచ్చింది. ఇంకా పిల్లలైతే కలవలు డైరెక్ట్గా చేతులతో తీసి తెంపేశారు, వద్దు వద్దన్న కూడా చూడండి దారిలో. ఇంకా ఇది వచ్చేసి చెప్పాను కదండి, ఇక్కడ వేరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చూడాలన్న వాళ్ళకి కూడా ఇప్పుడు రిసార్ట్స్ కూడా ఉన్నాయి, ఒక రిసార్ట్ ఉంది, నెక్స్ట్ ఇంకా కడుతున్నారు, అంటే ఇంకా ఇది డెవలప్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు బాగా.
చాలా బాగుంది. అయితే మార్నింగ్ సన్రైజ్ టైం కానీ సన్సెట్ టైంలో కానీ ఇంకా ఇంకా బాగుంటుందండి. అంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఆ టైంలో అయితే ప్రిఫర్ చేసుకోండి. మాకు 10కి ఓపెన్ అని చెప్పారనమాట ఇది, అందుకని మేము ఈ టైంకి వచ్చాము. అసలు అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత తెలిసింది మార్నింగ్ నుంచి ఉంటుందండి అని, మార్నింగ్ 5 నుంచి ఉంటుందని చెప్పారనమాట. నిజంగా ఆ టైం అయితే మాకు ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే సన్సెట్ సన్రైజ్ టైంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా అందంగా ఉంటాయి. ఈసారి ఫుల్ కలవలు ఉన్నప్పుడు సన్రైజ్ టైంలో వెళ్ళాలని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి అయితే నేను ఇక్కడికి వెళ్తానండి. తప్పకుండా పిల్లలు కూడా వెళ్దామని అన్నారు మళ్ళీ ఇంకొకసారి. ఇప్పుడైతే మాత్రం ఈ టైంకి వచ్చాం కదా, ఆయన కూడా బాగా ఎంజాయ్ చేశారు. అదే ఇంకా పక్క నుంచి బోటింగ్ అలా అవుతూ ఉంటే కలవలు పక్క నుంచి కలవలు కోసుకుంటూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అదే చెప్పాను కదా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేము వెళ్ళిందే లేట్ అని అనుకున్నాము. ఇంకా మా తర్వాత కూడా అంటే మేము దిగిన తర్వాత కూడా ఇంకా వస్తున్నారు అనమాట బోటింగ్ చేయడానికి ఇక్కడ. నిజంగా అదే అనుకున్నాను. ఎంత అసలు అంటే వాళ్ళ కాస్త ఎండ కూడా ఎక్కువ ఉందన్నమాట. అయినా కూడా ఇంక ఇలాంటి ప్లేసులకు వెళ్తే ఇంకా అదంతా ఏమి ఉండదులేండి. చాలా బాగుంది, చూసారు కదా కలవలు ఎంత అందంగా ఉన్నాయో. అసలు పక్క నుంచి అలా వెళ్తుంటే భలే ఉంది. అందులో వెళ్తున్నంతసేపు అసలు ఏ శబ్దం లేదనమాట, ఒక నీళ్ళ సౌండు, పక్షుల సౌండు, ఇంకెంతే ఇంకా అదొక లా ఉందనమాట. నిజంగా ఇలాంటివి మనకి కేరళ అలాగే అటు సైడ్ ఉంటాయంట, కానీ ఇక్కడే మనకి ఇంత దగ్గరగా అవైలబుల్గా ఉందనిపించింది నాకు. చాలా బాగుంది. బర్డ్ శాంక్చురీ కూడా ఉందండి. ఇది నవంబర్లోనే ఎప్పుడో అనుకుంటా పక్షులన్నీ వలస వస్తాయి ఇక్కడికి. చాలా రకాల పక్షులు, ఆస్ట్రేలియా నుంచి కూడా కొన్ని రకాల పక్షులు వస్తాయంట బర్డ్ శాంక్చురీ. అలాగే ఇది కొండకర్ లావ్ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది, చూసారు కదా పక్కనే కొండ, వాటర్, మనం అంతే, ఇంకెవ్వరూ లేరనమాట. వేరే వేరే బోట్స్ తిరుగుతున్నాయి కానీ వేరే వేరే రూట్స్లో తిరుగుతున్నాయి. చాలా పెద్ద లేక్ అంటే అండి ఇది. పిల్లలు అయితే సూపర్ అనమాట. ఇంకా చూసారు కదా ఎలా తెంపేస్తున్నారు, చూసారా కలవల్ని వద్దమ్మా అని చెప్తున్నాను కూడా. పక్క నుంచి వెళ్తున్నాయి కదా, చేతికి అందేస్తున్నాయి బోట్ పక్క నుంచి వెళ్తుంటే లాగేస్తున్నారు అనమాట వద్దన్నా కూడా. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇంత ప్రశాంతమైన ప్లేస్లో ఇంకేం కావాలండి మనకి చెప్పండి. అసలు ఎప్పుడు ఉండే కాంక్రీట్లో కాకుండా ఇలా వాటర్లో ప్రశాంతంగా పక్షుల సౌండ్ వింటూ, పక్షుల్ని చూస్తూ, పువ్వుల్ని చూస్తూ, అది అందులోనూ కలువలు, తామర పువ్వులు భలే ఉంది అసలు నిజంగా. ఇంకొకటి ఏంటంటే చిన్న సైజు పువ్వు ఒకటి మీకు కనిపిస్తుందా వైట్ది, అదొక తామర అంటండి. ఇది పెద్ద కలువ ఒకటి అంట, రెండు రకాలు ఉన్నాయంట ఇందులో. ఆ పడవ నడిపే అబ్బాయి తప్ప మనంత ఇంకెవ్వరూ లేరు, అంత ప్రశాంతంగా వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్గా ఇది దీనికోసం అంటే ట్రావెల్ వ్లాగ్స్ చేస్తారు కదా వాళ్ళు, అదైతే డ్రోన్ షాట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒకవేళ ప్లాన్ చేస్తే కనుక అది చూడండి. డ్రోన్ షాట్స్లో అయితే కనుక ఎంత బాగా కనబడుతుంది అంటే, అంటే ఒక వేవ్ ఉంటుందన్నమాట దీనికి సపరేట్గా మొత్తం చుట్టూ తిరగడానికి, మధ్యలో మీకు గ్యాప్స్ కనబడుతున్నాయో లేదో ఆ వే నుంచి తీసుకెళ్తారనమాట. మొత్తం అంతా కవర్ అవుతుంది, స్టార్ సింబల్లో ఉంటుందన్నమాట వే అంతా. ఆ వేని చుట్టూ తీసుకెళ్తారు, అప్పుడు మొత్తం అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనకి డ్రోన్ లేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, కానీ ఆ డ్రోన్ షార్ట్స్లో అయితే కనుక ఇంకా అందంగా ఉంటుంది. ఇక్కడ శివలింగం చూసారా, అది ఎప్పటి నుంచో ఉందంట. అక్కడ వరకు వెళ్ళడానికి అనమాట టికెట్ ప్రైస్, అంటే మేము దిగి కొండకి అటు అదే ఈ ఆవుకి అటువైపు దిగి అక్కడ శివలింగం దర్శనం చేసుకుని ఇంకోండి ఇలా ఈ పొలాల్లో అదే ఉంది కదా ఇక్కడి నుంచి అంతా నడుచుకున్నాము. చక్కగా బాగుంది, చెప్పులు లేకుండా నడిచామన్నమాట గడ్డిలో. అదంతా కూడా నడిచి అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ బోట్ ఎక్కామన్నమాట. అప్పుడు మళ్ళీ అదంతా తిప్పి అప్పుడు తీసుకువెళ్తారు. కానీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి, రిలాక్స్డ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది.
ఇక్కడ వాళ్ళు నువ్వులు ఏదో బాగు చేసుకుంటున్నారనమాట. మా అమ్మాయి అడుగుతుంది నువ్వులు ఈ కలర్లో ఉన్నాయంటమ్మా అని. ఇవి వాళ్ళ ఇంట్లో కంటే అండి, చక్కగా ఇలాగా కడిగేసుకుని అంతా ఆరిపోయిన తర్వాత చెరిగేస్తారంట. మనకి పాలిష్ పెట్టే దొరుకుతాయి కదా, అది చెప్పాను మా అమ్మాయికి నేను. నువ్వులు అనేవి క్లీన్ చేసుకుంటున్నారు అక్కడ ఆ ఊరి వాళ్ళు అనమాట, అటువైపు ఉన్నారు. ఇంకా మళ్ళీ అవన్నీ చూసుకొని మేమైతే మళ్ళీ బయలుదేరుతున్నాము. మీరు కూడా ఈ లేక్ అనేది ఎంత బాగుందో ఒకసారి మీరు చూసేయండి. నేను చెప్పాను కదా చిన్న ఫ్లవర్ వైట్ది, అదొక తామర అంటండి, ఏదో చిన్నది ఏదో పేరు చెప్పారు నాకు అంత గుర్తులేదు. చూసారు కదా చేతికి ఎలా అందుతున్నాయో, వీళ్ళు వద్దన్నప్పుడు ఆగడం లేదనమాట. కానీ కింద అది చేపెట్టినప్పుడు అది పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మేము పక్కనే ఉన్నాంలేండి, ఎందుకైనా మన సేఫ్టీలో మనం ఉండాలి కదా. ఈయన చూడండి ఈ ఫ్లవర్స్ ఎలా పట్టుకుని ఫోటో తీయమన్నారు అన్నమాట. మంచిగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు కూడా. చూసారు కదా పక్క నుంచే వాటర్ కలువలు, ఇంకా బాగుందండి. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. నేనైతే మళ్ళీ విజిట్ చేద్దాం అనుకున్నాను ఫుల్ లోటస్లు ఉన్నప్పుడు, ఎందుకంటే ఫుల్ ఉంటాయి. మొన్న ఫెస్టివల్ కోసం అని చెప్పి మొత్తం పాట పాడేసుకుంటారంట, అదే మొత్తం వేలంలా జరుగుద్ది కదా, అలా మొత్తం అన్ని కూడా కోసేస్తారట. మళ్ళీ వచ్చినాయి అనమాట ఇవి. మొన్న శుక్రవారమే మనకి వరలక్ష్మి వ్రతం అయింది కదా అందుకని, లేదంటే ఇంకా బాగుంటుంది అసలు. అంటే ఫ్లవర్స్తో ఉంటే ఇంకా అందంగా కనబడుతుంది కదా. ఇప్పుడే ఇంత అందంగా ఉందంటే ఫుల్ ఫ్లవర్స్తో ఉంటే ఇంకెంత అందంగా ఉంటుంది చెప్పండి. అందుకని మళ్ళీ ఒకసారి అలా ఉన్నప్పుడు వద్దామని అనిపించింది.
తిరిగి వచ్చినప్పుడు కొంచెం టైం 11:30 అలా దాటుతుంది కదా, అందుకని అవి మధ్యాహ్నం ముడుచుకుపోతాయి కదా, మళ్ళీ ఉదయం బాగా విచ్చుకుంటాయంట, మధ్యాహ్నం అయ్యేసరికి నెమ్మదిగా ముడుచుకుపోతాయంట. మళ్ళీ మొగ్గలు అయిపోయినాయి చూసారా అవన్నీ. వైజాగ్ వస్తే మాత్రం ఈ ప్లేస్ కూడా విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంటే కేరళలో అలా ఉంటాయంట, కానీ ఇంత మంచి ప్లేస్ అనేది మనకి వైజాగ్ దగ్గరలో ఉండడం నిజంగా బాగుంది. గోల గోల అనమాట మా వాళ్ళు. అంటే అవి పువ్వులు కోసేద్దామని వాళ్ళకి ఒక వే ఉంటుందండి పర్టికులర్గా ఇలా ఇలా తీసుకువెళ్ళాలని చెప్పి, అలా తీసుకువెళ్తారంట. మనకి ఇంచుమించు 2 hours పట్టేసింది మాకైతే, లోపలే మేము 2 hours ఉన్నాము. ఈ సండే ఇలా ప్రశాంతంగా ఇలా అయితే మేము ఎంజాయ్ చేసామండి. మీకు ఈ వ్లాగ్ ఎందుకు షేర్ చేస్తానంటే ఇలాంటి మంచి మంచి ప్లేస్లకు వెళ్ళాలని ఉంటుంది కదా, కాబట్టి ఇలా షేర్ చేస్తే మీకు ఎవరికైనా నచ్చితే, లేదా వైజాగ్ టూరిజంగా కదా వస్తారు కొంతమంది వైజాగ్లో అన్ని ప్లేసెస్ చూడడానికి, అప్పుడు కూడా వెళ్తే చాలా బాగుంటుందని ఈ ప్లేస్ అయితే మీకు కూడా షేర్ చేశాను. ఎందుకంటే ఇక్కడ నేను ఇంతకు ముందు కాలభైరవ స్వామి టెంపుల్ అనేది షేర్ చేశానండి, వెళ్ళినప్పుడు అడవిలో ఉంది. ఒకరు కామెంట్ పెట్టారనమాట, మీరు చెప్పాక మేము వెళ్ళామక్క చాలా బాగుంది టెంపుల్ అని చెప్పి, అందుకనేనండి నేను వెళ్ళిన ప్లేస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే మీరు విజిట్ చేస్తారు కదా. ఇక్కడ చూసారా పక్షులు, ఎంత నీటి పక్షులు ఎంత బాగున్నాయో అసలు. తెలుస్తుంది మనసు పక్కన అది వెళ్ళదు, వెళ్ళిపోద్ది కాబట్టి అది కావాలని వెళ్ళట్లేదు. గుడ్లు పెట్టిందని మమ్మీ కోసం, మమ్మీ కోసం నేను పట్టిసీమ, అలాగే మొన్న పండక్కి అయినవెళ్ళి ఇవన్నీ వెళ్ళాం కదా లాస్ట్ కాకప్పుడు పట్టిసీమ వెళ్ళినప్పుడు, అంటే లాంచ్లో వెళ్తాము చాలామంది జనంతో వెళ్తుంది కదా లాంచ్ అనేది, కానీ ఇది మాత్రం సింగిల్గా బోట్ మన ఫ్యామిలీకి మనకి మాత్రమే అలా వెళ్తూ ఉంటే బాగుందండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే ఇన్నిసార్లు మీకు చెప్తున్నాను. అంటే అలా ఫ్యామిలీతో వెళ్ళాలి, మంచిగా రిలాక్స్ అయిపోవాలంటే కనుక చాలా మంచి ప్లేస్. Thank you.
ఇంక ఇక్కడ వచ్చేసి మేము వచ్చేటప్పుడు మళ్ళీ అనకాపల్లి అంటేనే బెల్లంకి ఫేమస్ కదా, బెల్లం తయారు మంచిగా బయట పెట్టి అమ్ముతున్నారు, చక్కగా తీసుకున్నాను అనమాట ఊరికే సరదాగా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అనకాపల్లి రాయి బాగుంటుందని ఎవరో చెప్పారంట మా వారికి. నేను ఎప్పటి నుంచి రోల్ తీసుకుందాం అనుకుంటున్నానండి, ఇది కూడా అడిగాను అనమాట. తీసుకున్నాను, ఒక రోల్ అయితే తీసుకున్నాను, పచ్చడి చేసుకునే రోల్ అంత సైజ్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు తర్వాత వ్లాగ్స్లో. ఇంకా దీని తర్వాత మేము మధ్యాహ్నం లంచ్ అయితే చేసాము, నెల్లూరు మెస్కి వెళ్ళాం, కానీ అక్కడ ఖాళీ లేదండి అసలు. మరి సండే వన్లో ఏంటో తెలియదు కానీ ఖాళీ లేదు, పైగా ఎండ అవుట్ ఎక్కువ ఉంది కదా, కొంచెం మా వాళ్ళు ఏసీ ఏమైనా ఉంటే అలా తీసు రెస్టారెంట్ టైప్ తీసుకెళ్ళమని అన్నారు, అందుకని ఇంకా దగ్గరలో ఉన్న టేస్టీ బర్డ్స్ దానికి వెళ్ళాము. కానీ అక్కడ అస్సలు బాగాలేదు అట్మాస్ఫియర్, అయితే రెస్టారెంటే కానీ ఏమో అంత ఏం నచ్చలేదు. ఇది మాత్రం గూగుల్లో చూసుకుని మంచిగా రివ్యూస్ ఉన్నది చూసుకుని వెళ్ళడం బెటర్, అంటే మేము అంత చూసుకోలేదు ముందుగానే, ఇప్పుడు పరంగా ఓకే అంతే. నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము భజనకొండ వెళ్ళామండి. భజనకొండ అంటే అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి, దీనికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ కొండకి. బౌద్ధులు ఇక్కడ ఉన్నట్టు మనకి ఆర్కియాలజీ వాళ్ళకి ఆధారాలు అవి దొరికినాయి, తర్వాత దీన్ని బాగా డెవలప్ చేశారు కూడా. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు ఇక్కడ భజనకొండ తీర్థం కూడా చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో బౌద్ధులు అందరూ కూడా వస్తారు ఇక్కడికి. బాగుంటుంది ఏంటండి, చాలా బాగా చేస్తారంట. ఇంక ఇక్కడ కూడా మా వాళ్ళు చూశారు కదా, బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం మెట్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి, కానీ పిల్లలకి ఇలాంటివి మన చూపించే ఇలాంటి చారిత్రక కట్టడాలు కానీ వారసత్వంగా వస్తున్న ఇలాంటివి కానీ చాలా ఉన్నాయి. మనం అన్నీ చూపించలేకపోయినా మనకు వీలున్నవి మాత్రం చూపించాలి కదా. మేమైతే దీనికి కూడా తీసుకువెళ్ళాము. మేము కూడా ఫస్ట్ టైం చూడటం, అంటే ఇప్పటిదాకా నెట్లో చూసాం కానీ డైరెక్ట్గా వెళ్ళి చూడలేదన్నమాట. భజనకొండ కూడా కొంచెం దగ్గరే, అంటే మేము వచ్చి వైజాగ్ వచ్చే రూట్లోనే మళ్ళీ అనకాపల్లి నుంచి ఇవన్నీ, అందుకని ఇక్కడ కూడా ఆగి చూసాము. చాలా బాగుందండి. అంటే చక్కగా ఇలాగా చెక్కేసి ఉంటాయి బుద్ధుడు, ఇవి లోపలంతా చూసారు కదా, వీటిని ఏదో అంటారండి గుమ్మటాలు, గుమ్మటాలు అంటారు చూసారు కదా, ఇలా ఎన్నో ఉన్నాయి గుమ్మటాలు ఇవి. ప్రతి దాని మీద కూడా బుద్ధుడివి చెక్కి ఉన్నాయన్నమాట, మధ్యలో ఇలా స్తూపంలా ఉంది. బుద్ధుడివి వాళ్ళ శిష్యులు ఇక్కడ ఉండేవారంట, అంటే ఇలా సముద్రం నుంచి వచ్చి ఇలాంటి ప్లేసులు ఉన్నారంటండి. మాకు ఇక్కడ ఇది భజనకొండ కానీ తొట్లకొండ కానీ అప్పికొండ కానీ ఈ ఇక్కడ బౌద్ధుడికి అంటే బౌద్ధిజానికి సంబంధించిన కొన్ని ఆధారాలు అయితే దొరికినాయి, ఇప్పటికీ ఉన్నాయి. అటు సైడ్ కూడా మేమైతే ఇది చూసాము ఈసారి. రెండు వేల సంవత్సరాల నుంచి ఇది నిజంగా గ్రేట్ కదండి. ఎలాగైనా సరే ఇండియాలో ఇలాంటివి మనం చూస్తూ ఉంటే కనుక ఒకలాంటి అనిపిస్తుంది. మీకు ఎలాగో తెలుసు, నాకు హిస్టరీ పరంగా మంచిగా ఇష్టం అని చెప్పి ఈ కోటలు ఇవన్నీ చూడాలంటే లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు గోల్కొండ చూపించినప్పుడు కూడా చెప్పాను, చూడాలి ఇలాంటివి ఇంకా ఇంకా చూడాలని అనుకుంటున్నాను. ఈ పిల్లలతో మనకి అప్పుడప్పుడైనా సరే ఇలాగ మనం వేసుకుంటూ ఉంటే టూర్లు అవి వాళ్ళతో మనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే చదువుల్లో బిజీ, ఆ తర్వాత వాళ్ళతో వాళ్ళు బిజీ అయిపోతారు వాళ్ళ కెరీర్ పరంగా. కానీ అప్పుడప్పుడు ఇలాగ టెంపుల్స్ కానీ మంచి మంచి టెంపుల్స్ కానీ ఇలాంటి ప్లేసెస్ కానీ మనం వాళ్ళతో చేసుకుంటే మనకి ఒక మంచి మెమొరీస్ అనేవి ఉంటాయండి, నేనైతే అదే అనుకుంటాను. చూసారు కదా ఎన్ని స్థూపాలు ఉన్నాయో, అసలు ఇక్కడి నుంచి మొత్తం సిటీ అలా కనబడుతుంది అనమాట. అదే సిటీ అంటే చాలా పైనుంచి ఉంది, ఆ ఊరంతా కనబడుతుంది అనమాట. అక్కడక్కడ చాలా స్థూపాలు ఉన్నాయి, ఇది భజనకొండ, ఆ పక్కన లింగాలకొండ కూడా ఉంది, దాని మీద ఉన్నవి లింగాలకొండ అంటారు కానీ అవి కూడా స్థూపాలేనండి. చూసారు కదా లోపల ఎంత బాగా చెక్కుంటారు, అంటే బుద్ధుడు వాళ్ళకి సేవ చేస్తున్నట్టు శిష్యులు అనమాట, ఇలా అయితే చెక్కారు ప్రతి చోట కూడా. ఎక్కడ చూసినా బుద్ధుడు ఇలా ధ్యానంలో ఉన్నట్టే చెక్కి ఉందన్నమాట.
ఇంకా మేము అసలు వరంగల్ వెళ్దామని అనుకున్నాం చెప్పాలంటే, కానీ ఈయనకి సెలవు అవ్వక వరంగల్ వెళ్ళలేదు. కొంచెం తర్వాత ప్లాన్ చేసుకుని ఒక 3 డేస్ అలా వెళ్దాంలే అని చెప్పి వెళ్ళలేదు. ఎందుకంటే వరంగల్ కూడా 1000 స్తంభాల గుడి, అలాగే రామప్ప ఆలయం, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా చూడాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే మాకు అందుబాటులో దగ్గరగా మేము వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇది బాగుందని చెప్పి ఈ ప్లేస్కి అయితే వచ్చాము. పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారులేండి ఈ విషయంలో మాత్రం, చక్కగా ఎర్లీగా లేచారు, రెడీ అయ్యారు, ఇలా తిరగడానికి కూడా మంచిగా, కాకపోతే టైం టు టైం మనం అన్నీ ఫుడ్ వాటర్ అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలు మా పిల్లలకైతే. చూసారు కదా కొండ పైన అయితే ఇలా ఉందండి, అంటే ఇందాక చూసినకి ఇంకొంచెం స్టెప్స్ ఉన్నాయి, పైకి ఎక్కిన తర్వాత మొత్తం ఇలా ఉందన్నమాట. ఇవేంటో ఇటుకలతో కట్టేసి ఇలా ఉన్నాయి, అప్పుడువి ఇప్పటిదాకా అలాగే ఉన్నాయి. కాకపోతే మనం చెప్పులు వేసుకుని వెళ్ళాలండి, చెప్పులు లేకుండా వెళ్ళకూడదు. ఎక్కడ అంటే మొత్తం సీసీ కెమెరా అండర్లోనే ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళినా మనం అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం కదా పిల్లలతో వెళ్ళినప్పుడు అలా అనమాట. ఇంకా దీని చుట్టూ కూడా ఇలా ఉంది, ఇది ఏకశిల కొండ అంటండి, దాని మీద ఇలా చెక్కారట. ఇది ఎంట్రీ ఫ్రీ, టికెట్ ఏం లేదు, కాకపోతే వీడియో షూటింగ్ ఇలాంటివి ఏమన్నా అంటే ఫోటోషూట్ ఇలాంటిది ఏమి తీసుకుంటే కనుక మనం పే చేయాల్సి ఉంటుంది అనుకుంటా. ఎదర్ బోర్డు ఉంది, ఆర్కియాలజీ అండర్లో ఉందన్నమాట. ఇది చూసారు కదా ఎన్ని స్తూపాలు ఉన్నాయో, నాకు ఒకసారి అనిపిస్తుంది ఇప్పుడే ఇది ఇంత అడవిలో ఉంది, ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు అబ్బా అని అనిపిస్తుంటుంది. అలాగే కనుమ రోజు ఆ తీర్థం జరుగుతుంది అన్నాను కదండి, ఇక్కడ పంటలు పండినవన్నీ కూడా ఆ రోజు ఇక్కడ ఊరు ఈ ఊరు వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా బౌద్ధులు, అందరూ బౌద్ధానికి సంబంధించిన అందరూ వాళ్ళకి ఇస్తారంటండి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం అంట, అలా పండిన పంటలో కొంచెం వాళ్ళకి ఇవ్వడం అనేది. ఎప్పుడైనా అలా అయితే అప్పుడు తీర్థాన్ని కూడా చూద్దాంలేండి. ఇంతకుముందు మన వాళ్ళు కామెంట్ కూడా పెట్టారు, మీరు బాగా ఉంటారు టెంపుల్స్ కదా వెళ్తారు కదా, అనకాపల్లి నూకాలం టెంపుల్ కూడా చూడండి అని చెప్పి. అయితే ఇంతకుముందు వెళ్ళానండి చాలాసార్లు, ఎందుకంటే నూకాలం తల్లిని దర్శించకుండా ఎలా ఉంటాం వైజాగ్లో ఉండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఎప్పుడైనా. ఇప్పుడు నీహా చిన్నప్పుడు వెళ్ళాను 1 ఇయర్ ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం అన్నమాట. మొత్తానికి మాకు ఇదంతా చూసుకునేసరికి ఈవినింగ్ అవ్వచ్చింది. ఇవన్నీ చూసుకుని మేమైతే ఇంక ఇంటికి వచ్చేసామండి. అదన్నమాట ఈ సండే అయితే మేము ఇలా ప్లాన్ చేసుకుని ఇలా అయితే తిరిగాము, మంచి మంచి ప్లేసెస్ అయితే చూసాము. అనకాపల్లి నూకాల దర్శనం అయితే కనుక మాకు బాలల దర్శనం అయింది, ఇంకా ఇలా అయితే అయింది. చూసారు కదా ఈ వీడియో అనేది, మీరు కూడా మంచిగా రిలాక్స్ అయిపోయి ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.